మిడిల్ ఈస్ట్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ప్రజాస్వామ్యానికి థ్రెట్ గా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం నుండి అమెరికా, యూరప్, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఖండంలోనూ, ఆ మాటకొస్తే ప్రతి దేశంలోనూ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అందుకే ఈ యుగం యుద్ధాలది కాకపోయినా ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేదిగా ఉండాలి. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందా, లేదంటే మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఎనిమిదేళ్ల క్రితం 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లో ఉరి ఉగ్రవాద దాడి తరువాత భారతదేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్రమైన చర్చ నడిచింది. ఒక విధంగా ఈ పరిణామం భారత రాజకీయాలపైన కూడా బలమైన ప్రభావం చూపింది. కాశ్మీర్ లోయలో కల్లోలం, అంతర్జాతీయ వేదికలపై పాక్, భారత్ల మధ్య నిరంతరం మాటల యుద్ధానికి కారణమయ్యింది. ఇక భారత్ సర్జికల్ దాడుల్ని కూడా రాజకీయంగానే వాడుకునే పరిస్థితులొచ్చాయి. ఒక విధంగా ప్రపంచంలో ఉగ్రవాదానికి సంబంధించిన అంశం రాజకీయాల్లో భాగమేనని కొందరు భావిస్తారు. ఉగ్రవాదం చట్టవిరుద్ధం, సమాజానికి గొడ్డలిపెట్టులాంటిదనటంలో సందేహం లేదు. కానీ ఉగ్రవాదానికి సంబంధించిన చాలా వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయనే వాదన కూడా అంతే బలంగా ఉంది. అంటే ఉగ్రవాదాన్ని బూచిగా చూపిస్తూ దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, అధికార దాహం తీర్చుకోవటం కోసం, సామ్రాజ్యవాద ప్రయోజనాలను పెంపొందించడం కోసం వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. భారతదేశంలో పఠాన్కోట్, ఉరి సంఘటన తరువాత పారిస్, ఇస్తాంబుల్, ఢాకా, బాగ్దాద్, సౌదీ అరేబియాల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి. ఇలా చాలా దేశాలపై ఉగ్రవాదం పంజా విసురుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెనుభూతంగా మారింది. దీనికి సామ్రాజ్యవాదంలోని మార్కెట్ ప్రయోజనాలే కారణమంటున్నారు కొందరు. ఒక రకంగా ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ భౌగోళికంగా ప్రపంచ దేశాలను పంచుకున్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి మిడిల్ ఈస్ట్ మంచి ఉదాహరణ కూడా. ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో అమెరికా అణ్వాయుధాగారాల్ని ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయిల్లో 20,000 మందికి పైగా అమెరికా సైన్యాలున్నాయి. ఈశాన్య సిరియాలో తమ ప్రధాన మిత్రులైన కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రాటిక్ దళాలకు యుద్ధ సలహాలిస్తున్నాయి. ఇంకాస్త వెనక్కు వెళ్లి తవ్వితే ఒకప్పుడు ఇరాక్పై యుద్ధం చేయటానికి ఇరాన్కు అమెరికా సహాయం చేసింది. ఇప్పుడు అదే అమెరికా ఇరాన్పై యుద్ధం చేయటానికి ఇజ్రాయిల్కు సహకారం అందిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై బాంబు దాడులు చేస్తే అమెరికా కోపగించుకుంటుంది. అలా అమెరికా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ను ఎలా తన సొంతంగా భావిస్తుందో, తూర్పు ఆసియాలో చైనా శత్రుదేశాలకు, మధ్య ఆసియాలో రష్యా శత్రుదేశాలకు అమెరికా అండగా ఉంటుంది. ప్రపంచ పెద్దన్నగా అమెరికా అన్ని దేశాల వివాదాలను తానే పరిష్కరిస్తానన్నట్లు నడుచుకుంటుంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు కూడా ఆయుధాలమ్ముతుంది. ఆర్థికంగా ఆ దేశాలకు సహాయం చేస్తూనే ఉంటుంది. చివరకు ఆ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వాదానికి బంతపాడుతుండటంతో సంస్కృతిని, ఉపాధిని, హక్కులను కోల్పోతున్న అణగారిన ప్రజలు కొన్ని ప్రాంతాల్లో మతం పేరిట ఐక్యమై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతున్నాయి. అంటే ఒక విధంగా సామ్రాజ్యవాదం, ఉగ్రవాదం మధ్య విడదీయలేని సంబంధం ఉందనేది అర్థమవుతోంది. ఇక ప్రపంచంలో ఉగ్రవాదం పెరగటానికి పాశ్చాత్య దేశాలు ఆయా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయటమే అనే విమర్శ ఉంది. అందుకే మిడిల్ ఈస్టులో పాశ్చాత్య దేశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా యుద్ధం నడుస్తుందనే వాదన ఉంది. ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో అక్కడి సహజ వనరులను దోచుకోవటం కోసం, అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై తిరుగుబాట్లను రెచ్చగొట్టడం, దారికి రాకపోతే ఆయా దేశాలపై ఏదో ఒక నింద మోపి యుద్ధాలు చేయటం నేటి ఉగ్రవాదం ఎదుగుదలకు మూల కారణమని కొందరంటారు.
ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ను నిలువరించడం కోసం అమెరికా పాకిస్తాన్లు కలిసి తాలిబన్లను పెంచి పోషించి సోవియట్ పైకి ఉసిగొల్పాయనే వాదన ఉంది. 1979లో ఆఫ్ఘనిస్తాన్కి సోవియట్ యూనియన్కి మధ్య సాగిన సమరంలో తాలిబన్ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కీలకంగా వ్యవహరించడం వెనుక, అల్ఖైదా ఉగ్రవాద సంస్థగా ఎదగటం వెనుక సామ్రాజ్యవాద దేశాల హస్తం ఉందన్నది ఒక అభిప్రాయం. అలాగే ఇరాక్లో సామూహిక జనహరణ ఆయుధాలున్నాయనే పేరుతో దాడులకు దిగిన అమెరికా, నాటో దేశాలు 2006లో సద్దాంను ఉరితీయటం వెనుక కూడా అదే ప్రయోజనముందని అంటారు. సరిగ్గా ఇదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ విజృంభించడం ప్రారంభించింది. అదిప్పుడు మిడిలిస్టుతో పాటు పాశ్చాత్య దేశాలు, వాటికి ప్రయోజనం చేకూర్చే దేశాలను టార్గెట్గా ఉగ్రహింసను పెంచాయి. ఇస్లామిక్ స్టేట్ ను సమర్థించే ఉగ్రవాదులంతా అతివాద సున్నీలు. ఇరాక్, సిరియాల తరువాత జోర్డాన్, లెబనాన్లకు విస్తరించి పాలస్తీనను విముక్తం చేసి ఖలీఫా రాజ్యం తెస్తామని, తరువాత ప్రపంచమంతా ఖలీఫా రాజ్యం రావాలనేది వీరి ప్రధాన ఎజెండా. ఇది ఇరాక్, సిరియాల్లోని చమురు బావులపై ఆధిపత్యం సాధించి వ్యాపారం చేయటం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా ఎదిగింది. ఇప్పుడు ఇజ్రాయేలీలకు మద్దతుగా పాలస్తీనాలో జరిగిన విధ్వంసం ఖరీదు అక్షరాలా 50,000 కోట్ల రూపాయల పైమాటే. వేలాది మరణాలు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సామాన్యులు, చివరికి చిన్నపిల్లలు కూడా హృదయ విదారకంగా ప్రాణాలు విడిచారు. విచక్షణ లేకుండా ఇజ్రాయిల్ ఆయా ఉగ్ర గ్రూపుల మధ్య జరిగిన, జరుగుతున్న దాడుల్లో చనిపోయిన వారిలో 300ల మంది సామాన్య ప్రజలే. యుద్ధంలో సాధారణ పౌరుల్ని చంపం, జనావాసాలపై దాడులు చెయ్యం అని చెప్తూనే చేస్తున్న యుద్ధంలో చివరికి బలవుతోంది సామాన్యులే. నిజానికి ఇప్పుడు మిడిలిస్టులో జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల ప్రకారం జరగట్లేదు. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇటు ఇజ్రాయిల్ గాజా యుద్ధమైనా పరిశీలించి చూస్తే యుద్ధ నేరాలు చాలానే కనిపిస్తాయి. ప్రపంచ సంఘర్షణల్లో సంక్లిష్టత ఎంత ఉన్నప్పటికీ ఉగ్రవాదం మాత్రం అంతమవ్వాల్సిన అవసరముంది. దానికోసం ఆయుధాల వ్యాపారంలో అంతర్జాతీయంగా సీరియస్ నిబంధనలు కొన్ని తీసుకోవాలి. పాకిస్తాన్లా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు ఆయుధాలను అమ్మకూడదు. కానీ అమెరికా అదే చేస్తోంది. అలాగే ఉగ్రవాదం పేరుతో సైనిక దాడులకు ఉపక్రమించటం కంటే ప్రపంచ దేశాలన్నీ ప్రజాస్వామ్య దేశాలకు మారటానికి కృషి చేయాలి. అలాగని ఆ పేరుతో యుద్ధాలు చేయటం ఆగాలి. సైనిక చర్య ద్వారా ఉగ్రవాదం అంతమవుతుందనుకుంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లలో అల్ఖైదా మీద దాడులతోనే అది అంతమయ్యుండేది. ఇక ఇప్పుడు జరిగే ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతోనూ ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపటం సాధ్యమా అంటే సందేహమే. అయితే ఒక్కటి మాత్రం నిజం, మిడిలిస్టులో యుద్ధం సద్దుమణగకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయనటంలో అనుమానం లేదు. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటే రష్యా ఇరాన్కు ఆయుధ సహకారం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇలాంటి వాతావరణంలో మిడిలిస్ట్ యుద్ధం పెరిగే కొద్దీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనటంలో సందేహం లేదు. ఇక ఈ మిడిలిస్ట్ ఘర్షణ మిలిటెన్సీని నాశనం చేస్తుందా, ఈ పరిణామం మిలిషియాను మరింత పెంచుతుందా అనేది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి. For more videos like this, subscribe BigTV channel.